సాక్షి గురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గిల్టీ కాన్షియస్నెస్, అపరాధ భావం. ఎవరి పట్ల ఈ లోకంలో నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ బిడ్డలు కావచ్చు, వీరందరి పైన అపరాధ భావం కొన్నిసార్లు కలగచ్చు. అంటే నేను తప్పు చేశాను, ఇప్పుడు మీరు తీసుకుంటారు లేదా. కానీ నీకు దేవుని పట్ల కలగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పేమెంట్ చెప్తుంది, ఫర్గివ్నెస్, క్షమాపణ అది జీవితకాలం మనకు ప్రిపేర్ చేసి ఇచ్చాడు. అందుకనే రక్షణ వస్త్రంగా మనకి ఇచ్చాడు. మనం గుర్తుపెట్టుకోవాలి, నేను క్షమించబడ్డాను, దేవుడు నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. ఈ ఉదయం దేవుని దగ్గర నిలబడి నేను, ఆయన నా పైన కోపపు చూపుతో అయితే లేడు, ప్రేమతో నన్ను చూస్తున్నాడు. సగం మాట నేను చెప్తాను వినండి. ఒక స్త్రీ బైబిల్, ఒక స్త్రీ గురించి రాయబడినప్పుడు బైబిల్ చెప్తుంది, ఆమె భర్త లిస్ట్ రాస్తున్నప్పుడు, మా చాలా పెద్ద లిస్ట్ రాసింది భర్త లిస్ట్ రాసినప్పుడు, ఏం చెప్పిందంటే, ఒక ఆమె ఏసయ్య బావిదర్ నించునుంటే ఆ బావిదరికి ఆమె వచ్చింది ఆ మధ్యాహ్నం నీరు తోడుకొని వెళ్ళడానికి. ఆ సమయంలో ఆమె వస్తే ఆమెను అడిగాడు ఏసయ్య అంటే, నాకు నీరు ఇస్తావా కొంచెం. దాహానికి నీరు అడిగితే ఆమె అంటుంది, యూదుడైన నువ్వు సమరాయ స్త్రీ నన్ను దాహానికి ఇమ్మని నీరు అడుగుతున్నావు అని అడిగితే, మొత్తానికి ఏదో ఒక విధంగా ఆమె మాటలో మాట పడుతుంటే అప్పుడు అన్నాడు, ఇదిగో అడుగుతుంది ఎవరో నీకు తెలిస్తే జీవ జలమును ఓటనే నువ్వు అడుగుతావని చెప్తాడు మొత్తానికి. ఇప్పుడు ఇంక నీరుకు వచ్చింది, మధ్యాహ్నం పూట వచ్చింది, ఏసీ చెప్పాడు నీకు జీవ జలములో ఊట ఇస్తా అని చెప్తే ఆమె అంటది, అయితే ఇప్పుడు నాకు ఇచ్చేసే, మరలా నేను ఇప్పుడు ఇక్కడ రాకుండా ఉండడానికి నాకు ఇచ్చేసే అని చెప్పాడు. ఈ వెంటగారం కనగానే ఏసీ వెంటనే అడిగాడంటే, అయితే నువ్వు వెళ్ళి నీ భర్తను తీసుకుని రా. ఆమె అంటది, నాకు భర్త లేడు కదా, ఈమె ఎవరితో మాట్లాడుతుందో ఈమెకు తెలియకుండా మాట్లాడుతుంది. ఆ సమయంలో ఏసీ అంటే, అవును నువ్వు చెప్పింది రైట్. అప్పుడు అంటాడు, అవును ఇప్పుడున్నది నీ భర్త కాదు. అప్పుడు డేటా అంతా చెప్తాడు, లిస్ట్ ఇవన్నీ చెప్పగానే ఆమెకు షాక్ అయిపోయింది. అమ్మ నాయన ఈయన లిస్ట్ చెప్పేస్తున్నాడు, పేరులతో పాటు చెప్పేస్తున్నాడు అని చెప్పి ఆయనకు అర్థమైపోతుంది, ఈయన ఎవరో ప్రవక్తలా ఉన్నాడని చెప్పి, ఇదిగో ప్రవక్త వినొక మాట, మేమేమో ఇగో ఆ కొండల మీద ఆరాధిస్తున్నాం దేవుణ్ణి, మీరేమో సొలొమ కట్టిన ఆ నగరంలో ఆ ప్లేస్ను మీరు ఆరాధిస్తున్నారు అని చెప్పగానే అప్పుడు ఏసీ అంటాడు, ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించే సమయం ఇవ్వబోతుంది, అది ఆ కొండ మీద ఈ కొండ మీద కాదు, సూటిగా దేవుని ఆరాధించబోతున్నారు. హల్లెలూయా. సమయం ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎందుకు మాట్లాడుతుంది ఎవరితో, ఎవరితో మాట్లాడుతున్నానంటే భర్తలు మార్చున్న ఒక స్త్రీతో మాట్లాడుతున్నా. ఎందుకు ఈ మాట అంటే, ఆమె ఎంత తప్పు చేసిందని చెప్పడానికి కాదు, కానీ ఆమె లా, దేవుడు చెప్పిన నియమాలను అతిక్రమించిన ఆమె ధర్మశాస్త్ర ప్రకారం నిలబడిన ఆమె కాదు, తప్పు చేసిన ఆమె ఎలా అయితే పెండ్లైన తర్వాత ఒక భర్తతో ఆమె నిలబడాలో లా చెప్తుంది ఆ విధంగా కాకుండా వేరొక పురుషుని ఆమె చేరడానికి ఇష్టపడింది. ఆమె లాని ఏం చేసింది, బ్రేక్ చేసింది. ఈ బ్రేక్ చేసిన ఆమె ముందు నిలబడినప్పుడు ఇప్పుడు ఏం చేయాలి, ఏసే హామును బ్రేక్ చేయాలి. కానీ బైబుల్ చెప్తుంది ఆమును కట్టడం ప్రారంభిస్తున్నాడు. చూడండి, ఈ ఉదయం నేను చెప్తున్నాను, నీ జీవితంలో నువ్వు ఎలాంటి తప్పు ఈ ఉదయం చేస్తున్నావు ఇక నాకు తెలియదు, నువ్వు ఎలాంటి తప్పు పొరపాట్లు చేస్తున్నావు అని తెలియదు. నీకు మాట చెప్తున్నాను, నీ ముందు ఒక గిన్నె దేవుడించాడు, ఆ గిన్నెలో నీకు మొదట ఒక ముద్దు పెడుతున్నాడు. ఆ ముద్ద ఏంటంటే, నీ పాపములు క్షమించబడ్డాయి. నీకు భయపడాల్సిన అవసరం లే, ఈ లోకం నీ పట్ల ఎలా ప్రవర్తిస్తుందో నాకు తెలియదు, నేను మాత్రం నీ పట్ల రవ్వంతో కోపం కూడా కలిగిలేను, నీ బదులుగా నా కుమారుడని యేసు ప్రభువు నేను శిక్షించు. సగమా యోధయన్న, ఈ గిల్టీ కాన్షియస్నెస్ అన్నది దేని వల్ల వస్తుందంటే, నీకు తెలియకపోవడం వల్ల, అపరాధ భావం, నేను దేవుని దూరం అయిపోయిన భావం ఎప్పుడు కలుగుతుందంటే, నీకు తెలియకపోవడం వల్ల ఒక బలి అర్పించబడింది, ఆ బలి నీ కొరకు అర్పించబడింది, నీ పాపాలు పూర్తిగా ఏసే తీసేసుకున్నాడు. చెప్తున్నాడు, నువ్వెంత శిక్ష పొందాలో ఆ శిక్ష అంతా కూడా నేను పొందేశాను, నువ్వు ధైర్యంగా నా దగ్గరకు రా. నువ్వు పాపం చేసేసావేమో ఉంది అన్న దేవుడు చెప్తున్నాడు, నువ్వు క్లీన్గా నేను తీసుకుంటున్నాను వెనక్కి, నా రక్తం నేను శుద్ధినిగా చేసేసి. ఎంతకాలం, జీవితకాలం. ఈ మనస్సాక్షి ఇప్పుడు చెప్తుందట, నీకు పాప జ్ఞప్తి అవసరం లే, సిలువద వేసే నీ పాపాలని తీసేసుకున్నాడు. నీ మనస్సాక్షి చెప్తుందట, నీ మనస్సాక్షి చెప్తుందట, నువ్వెందుకు అంత టెన్షన్ పడిపోతున్నావు, నీ పాపాల గురించి భయపడిపోతున్నావు ఎందుకు, ఏసయ్యా పేమెంట్ చేసేసాడు. మనస్సాక్షికి ఫర్ ఎగ్జాంపుల్, అమ్మో ఇదే అయిపోతున్నప్పుడు మనస్సాక్షి సరైన ఫౌండేషన్గా ఒక వ్యక్తి ఇస్తే, లాజిక్ ఇస్తే మనస్సాక్షి దానికి ఒప్పుకుంటుంది. మనస్సాక్షి అడుగుతుంది, ఎలా పాపానికి పాప జ్ఞప్తి కొండదు, ఎలా నువ్వు పాపం జ్ఞాపకం చేసుకోవడం చెప్తున్నావు అని అడిగితే,
వెంటనే వాక్యం ఆ మనస్సాక్షి చెప్తుందంటే ఆ పాపం ఆల్రెడీ పేమెంట్ జరిగిపోయింది కదా, పాపం జీతం మరణం కదా, ఆ మరణం వేసే సిల్లో తీసుకుంటే ఒకవేళ నువ్వు 50,000 పేమెంట్ చేయాల్సి ఉంటే 50,000 నీకు బదులు ఇంకోరు పేమెంట్ చేస్తే 50,000 పేమెంట్ అయిపోయినట్లే కదా అని దేవుడు చెప్తున్నాడు మనస్సాక్షికి. మన మనస్సాక్షికి ఇదిగో నీ పాపం జీతం మరణం కదా, ఏసే మరణం తీసేసుకున్నాడు కదా, దేవునికి మహిమ కలిగినాక ఇవి మనస్సాక్షి చెప్తుందట. నేను దేవుడి ధైర్యం వెళ్ళచ్చా? మనస్సాక్షి అంటుందట ఇక నాకు పాపం జ్ఞప్తి లేదా. ఈరోజు ఒకవేళ ఈ లోపల భయపడిపోతుంటే నేను దేవుని దగ్గరికి వెళ్ళచ్చా, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడా, ఆయన తీసుకుంటాడా, ఈ లోపల ఈ ఆలోచన దేని కారణం అంటే ఈ పాప జ్ఞప్తి నిన్ను ఏలుతుంది, నీకు చెప్తుంది పాప జ్ఞప్తి నువ్వు దేవునికి దూరం అయిపోతున్నా అమ్మా, నువ్వు చేసిన పనులు నీకు తెలియవా, నీకు గుర్తులేవా, నువ్వు దేవునికి దూరం అంతే. నువ్వు చెప్పాలి దేవుని వాక్యం పట్టుకొని అయ్యా ఒక బలి అర్పించబడింది, ఆ బలి నా జీవితాన్ని సంపూర్ణ సిద్ధి కలుగు చేసింది. ఖచ్చితంగా ఈరోజు దేవుని కృప సంపూర్ణ సిద్ధి వచ్చింది, ఒక బలి 2024 సంవత్సరాల కింద అర్పించబడింది. హల్లెలూయా. మన పాపం పూర్తిగా ఏమని చెప్పండి తీసుకొని వెళ్ళిపోయింది. నువ్వు ఈ భూమి మీద లోకం అంతటికి దూరం అయిపో, దేవుడికి కానీ దూరం అయిపోయిన భావం ఉంటే లోకంలో బ్రతకలేదు. ఈ ఉదయాన్న ఈ సత్యం తెలుసుకోవాలి, నువ్వు జీవిత కాలానికి దేవుడు నిన్ను పరిశుద్ధపరిచి ఉన్నాడు, దేవుడు నీ పాపాన్ని పూర్తిగా తీసివేసి ఉన్నాడు. చూడండి ఉదయాన్న ఈ గిల్టీ కాన్షియస్ నుంచి నువ్వు బయటకు వచ్చేయాలి. ఏమంటే నేను దేవుడు దూరం అయిపోయాను, నేను పాపిని, నేను చెడ్డవాడిని, నా జీవితం ఇంతే, నాకేది మంచి జరగదు అమ్మా, కోరండి దేవుడు నేను తీసుకొని చెప్తున్నాడు నీ పాపాలు ఇంకా నేను జ్ఞాపకం చేసుకోవట్లేదు. నువ్వు నమ్మాలి ఉదయాన్న, అయ్యా నన్ను తీసుకున్నావు నా బట్టి కాదు నీ కుమారుడు యేసు ప్రభు బట్టి. కాబట్టి క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్ష విధియో లేదు. ఉదయాన్న నీ పైన దేవుడు కోపంగా లేడు, నీ పైన శిక్ష వేయడానికి కూడా దేవుడు రావటం లేదు. దేవుడు నీకు చెప్తున్నాడు పాప జ్ఞప్తి నీకు అవసరం లేదు, భయపడుతున్న వ్యక్తిగా నువ్వు ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు ఒక తప్పులో పడిపోతున్నప్పుడు గుర్తుపెట్టుకో, ఇది సేవకుడు చెప్తున్నాను, ఒక ఆలోచనలో పడిపోయినప్పుడు, ఒక చూపులో పడిపోయినప్పుడు, నీవు రహస్యంగా నీ మనసులో పడిన ప్రతి పాపాన్ని కూడా యేసయ్య సిరులో కొట్టేశాడు. నువ్వు చెప్పాలి ఇప్పుడు కూడా నేను నీతిమంతుని. ఈరోజు నువ్వు ధైర్యంగా నిలబడు, నీ మనసులో నేను దేవునికి విరోధి దూరము ఈ ఆలోచన పక్క తీసి నేను చెప్తున్నాను, నేను నీకు దేవుడు గొప్ప సంగతులు చేయబోతున్నాడు, గొప్ప సంగతులు జరగబోతున్నాడు, ఎందుకంటే ఇంత ప్రేమించినాడు నేను తీసుకుంటున్నప్పుడు ఏ తప్పు చూడకుండా తీసుకుంటున్నాడు, ఎందుకు ముందు తీసుకెళ్ళు. నీ కొరకు దేవుడు కొత్త ద్వారము తెరవబోతున్నాడు, దేవుడు నిన్ను నీ కాళ్ళు లేడి కాలువలు చేసి ఎత్తైన పర్వతాల దేవుడు ఎక్కించిపోతున్నాడు, నేను గొప్పగా దేవుడు ప్రేమించిపోతున్నాడు. ఈ గిల్టీ కాన్షియస్నెస్ నీకుంటే లోపల నేను పాపిని, ఈ ఆలోచన ఉంటే నువ్వు పతనం అయిపోయే స్థితిలో నువ్వు వెళ్ళిపోతున్నావు. ఒకవేళ అక్కడి నుంచి వచ్చేసి నేను నీతిమంతుని, దేవుని ప్రేమ నా పట్ల ఉంది, ఆయన పట్ల జాలిగా చూస్తున్నాడు, గొప్ప కార్యం నా కొరకు జరిగిస్తాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు అయ్యా, మీ మాటలు మా పట్ల ఉన్నతమైనవి, మేము గమనించగలుగుతున్నాం యువతి అన్న, మేము చూడగలుగుతున్నాం యువతి అన్న, నీ మా పట్ల కోపంగా లేవని మేము గమనించగలుగుతున్నాం. నీవు అర్పించబడిన బలి, నీవే అర్పించిన బలి, ఆ సిలువ బలి, ఆ బలియాగము మా జీవితాన్ని కట్టింది, మాలో పాప జ్ఞప్తిని పూర్తిగా తొలగించి ఇద్దరు మీ ఎదుట ధైర్యంగా నిలబడచ్చు నీకు వందనాలు అయ్యా. మీ నమ్ముతున్న రాబోతున్నాను ఉన్నతమైన కార్యాలు నివ్వడం జరిగించబోతున్నందుకు నీకు స్తోత్రం. నువ్వు వారి పట్ల కోపంగా లేవు, వారి పట్ల ప్రేమ కలిగి ఉన్నావు నా తండ్రి. యేసు ప్రభు మరణము మా జీవితాన్ని మార్చేసింది నీకు స్తోత్రం. పాత్ర మొదలైన బల్లన్నీ కూడా మా జీవితాన్ని అయ్యా ఇంక పాపాన్ని కప్పుతుండగా కొత్తని మొదలైన నీ బలి పూర్తిగా పాపాలను తొలగించేసింది నీకు స్తోత్రాలు. ఇక పాప జ్ఞప్తి అవసరదని నీవు పాపాన్ని జ్ఞాపకం చేసుకోవటం చెప్తున్న విషయాలు బట్టి నీకు అన్నాను అయ్యా, వారి జీవితంలో ఈ విషయాలన్నీ జ్ఞాపకున్నట్లుగా, ఈ విషయాలన్నీ వారు హృదయపూర్వకంగా అంగీకరించినట్టుగా వారి హృదయపు తలుపులు తెరవమని వారిని ఆదరించి నడిపించినట్టు యేసయ్య నామమున ప్రార్థించుచున్నావు తండ్రి, ఆమేన్.